విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చంద్రశేఖరపురం, రవీంద్రపురం, పొల్లపూడి, బూసగాడిపాలెం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే నెలపిరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాపా చూడు నాయన, పాపా సున్నా ఒకటి ఆసరా కూడా వచ్చింది. ఈ మూడు ఏళ్లలో పెన్షన్స్ కూడా కలుపుకొని బాబు వస్తుందా రావడం లేదా అని చూస్తున్నారు కదా. కొంచెం చూడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే సంక్షేమ పథకాలు పడుతున్నాయి, ఇతర పార్టీలు వారిని పక్కన పెడుతున్నారు అని ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు అతని భజన బృందం. ఈరోజు రామచంద్రాపురంలో పర్యటించాం, గడప గడపకు వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం జెండా కట్టడం పైన వచ్చిన సంక్షేమ పథకాలు చదివాను. దాదాపు 240,000 తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు సంబంధించిన ఇంటిలో విజయవాడలో బటన్ నొక్కితే ఆ ఇంటిలో 240,000 పడుంది. పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటి మీద జెండా కూడా ఎగరవేసి ఉంటారు. నేను చెప్పాను, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మనకి 3 ఏళ్లలో 240,000 ఇచ్చాడు, ఆ జెండా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తగిలించడం కూడా ఆ ఇంటి యజమాన్యానికి చెప్పడం జరిగింది. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేయడము, అతను చెంచాలంతా కూడా ఏదేదో ప్రచారాలు చేయడము ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు గడప గడపకు వెళ్తుంటే ఆనందం వ్యక్తం చేస్తూ దాదాపు 50,000 నుంచి 5 లక్షల దాకా పథకాలు పడుతున్నాయి. ఈరోజు పొన్నపూడికి వెళ్ళాను, ఒకే ఇంటిలో 11,85,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఆ కుటుంబంలోనే 3 చేసుకుని ఉన్నారు. ఒక్క ఆరోగ్యశ్రీ కిందనే 1 పైసా కుటుంబానికి ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షలు ఇచ్చి చేయించారు. ఇంకా ఎక్కడ ఈ ఆరోపణలు, చంద్రబాబు పిచ్చి ఆరోపణలు, వాళ్ళ చెంచాల ఆరోపణలు ఎక్కడ చెప్పండి. ఈరోజు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం, మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, పార్టీలు కూడా చూడకుండా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ చంద్రబాబు నాయుడు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు, ఒక బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో చూసాము, కొత్త రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని చూసాం. ఎవ్వరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే భారతదేశ చరిత్రలోనే ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆ భగవంతుడికి తెలియాలి, ఏ విధంగా ఫండ్స్ తీసుకొస్తున్నాడో ఆ భగవంతుడికి తెలియాలి. తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా పేదలందరికీ కూడా డబ్బులు అందుతున్నాయి, అవినీతికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడిపోతున్నాయి. ఇంకా ఈ చంద్రబాబు ఆరోపణలు, రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, మమ్మల్ని తిట్టడం, మా ముఖ్యమంత్రి గారిని తిట్టడం, మా ప్రభుత్వాన్ని తిట్టడం, ఇదే పని అయిపోయింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. నిన్న కొత్తూరులో తిరిగాను, ఒక మహిళ బయటకు వచ్చి, అయ్యా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను బ్రతికున్నంతకాలం నా ఓటు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పింది ఒక పెద్ద. నేను పెన్షన్ తీసుకుంటున్నాను, ఆయన పుణ్యాన అని చెప్పింది. ఆ విధమైనటువంటి అభిమానం, ప్రేమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎవరు కూడా తొడపలేరు.
నొల్ల చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.